उम्मीद राष्ट्र मुख्यमंत्री तुम संवस तुम संवस इला पार्टनरशिप समिट सुमार नालुगु बहुत नालुगु ऐदु चेशारु ई राष्ट्रंलो आरंडी ना वरकैते नालुगु ऐदु अनुकुंटुन्नानु आरु ओके आरु लक्षलादि कोटि रूपायलु ओप्पंदालु जरिगिनायि एमओएल चेसुकुन्नारु तेल्लकायकि तेल मीद दयचेसि वेय कोटल रूपये संबंध परश्रम राष्ट्रा वा हया वस्ते पेर चपं दबदपाल अधान ले पश्रम चपन अ प्रयत्न कावाली कावन प्रयत्न चुन प्रयत्न तो पा सानुकूल वातावरण कल आयत्न तो चितशुद्धि अवी मुंदाई का चंद्रबाबु नायडु गारिकि चितशुद्धि ले प्रचार आरबाटमे तप प्रभुत्व धनंतो प्रजाधनंतो आये तालू अंदुबागत पारिश्रामिक वेत्तलकु एमओएल द्वारा भारताल का कंपनी विलुवल अन्याक्रांत वी प्रजाधन दोच अवकाश तप इधव का मूड रोज सम्मेट जी मूड रोज सुमार मूड अरब ओपंद जी प्रभुत्म सुमार नाग लक्षल डेबई आर वेल एम डेब रूपये की వసాయని ఆశిస్తున్నామని చెప్తున్నారు అందులో సోలార్కి సంబంధించిన విద్యుత్ ఒప్పందాలే సుమారు 17000 మెగావాట్లు అని చెప్తున్నారు 20 కంపెనీలకి అంటే సుమారు 114390 కోట్ల రూపాయలు అంటే ఈ 4 లక్షల్లో 1/4 సోలార్ ఒప్పందాలు అని చెప్తున్నారు సుజాన్ ఎనర్జీ లిమిటెడ్ 4000 మెగావాట్లు 28000 కోట్ల రూపాయలు అలా చెప్తున్నారు ఇవన్నీ కూడా మీ చెప్తే మీరు చెప్తున్నవే గత 4 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారు చైనా పర్యటనకి వెళ్ళారు రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆహ్వానించారు పెట్టుబడుల్ని సుమారు 9000 కోట్ల 9000 మెగావాట్లు ఒక విద్యుత్ ఒప్పందాల్ని ఆయన వచ్చి చేసుకున్నారు ఆయన కుమారుడితో సంబంధించిన సంస్థ లోకేష్ సంబంధించిన సంస్థ ఆ క్యాబినెట్లో ఒక మంత్రికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన సంస్థ బ్యాక్ గ్రౌండ్ లో ఏమైందో ఆ సంస్థ ఏమైందో ఒప్పందం ఎంతవరకు వచ్చింది ఎక్కడలే మళ్ళీ ఈ రోజు ఈ 17000 చూసాను ఇవాల ఒప్పందాల తాలూకా ఒకసారి చూసాను ఏదైనా ఒక అధికారి ఏదో ప్రభుత్వం ఒప్పందాల మీద మనం సంతకాలు పెడుతున్నప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం ఒక సంతకం పెట్టిందంటే దానికి విలువ ఉంటది ఒక కంపెనీ సంతకం పెడితే దానికి విలువ ఉండదు అది ప్రైవేట్ కంపెనీ ఐవిఆర్ సాన్స్ యూకే దానికి 100 హోటల్స్ ఆంధ్రప్రదేశ్ లో పెడతారని 2500 కోట్ల రూపాయలు పెట్టుబడికి వచ్చి ఒక సంతకం చేసింది 100 హోటల్స్ కట్టుంది దాంట్లో ఏ రకంగా ఇది సాధ్యం అవుతది దీని వల్ల వచ్చి ఆ కంపెనీతో ఆ కంపెనీకి ఏ సమస్య అయితే పెడుతుందో ఆ సమస్యలకు దీని వ్యాపారం చేసుకొని పనికి వస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమని అడుగుతున్నా ఎందుకు మబ్బు ఈ విధమైన ఆలోచన ఈ రకంగా ఏమంటే హైదరాబాద్ నేనే చేశాను హైదరాబాద్ ఈ రకంగా అభివృద్ధి చెందడానికి నేనే కారణం అని సెల్ప్ ప్రమోషన్ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు
ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలి. అందరం కూడా కోరుకుంటుంది అదే. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేయండి. ఇవన్నీ రావాలంటే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావాలి, వస్తే ఇవన్నీ వస్తాయి. అంతేగాని కాకమ్మ కథ చెప్పుకొని కాలం కాలం గడుపుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. హైదరాబాద్లో ఏం చేశారండి మీరు? హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి వచ్చి మీరే కారణం అంటారు? హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందింది? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ బిహెచ్ఎల్ కానీ, బిఎల్ కానీ, హిందుస్థాన్ కేబుల్స్ కానీ, ఐడిపిఎల్ కానీ, ఎన్ఆర్ఎస్ కానీ ఇలాంటి సంస్థలు అన్నింటినీ తీసుకొచ్చి, అలాగే డిఆర్డిఏ కానీ, డిఎంఆర్ కానీ, డిఎల్ఆర్ కానీ, మిగతాని కానీ డిఆర్డిఏ సంస్థలు ఇలాంటివన్నీ పెట్టబెట్టి హైదరాబాద్తో ఇంకా అనుబంధ సంస్థ వచ్చి ఇది పెంచింది. ఆ రోజు మీరు ఎక్కడున్నారండి? మీరు కాలేజీలో చదువుతున్నారో లేదో మీరు నిన్న అభివృద్ధి చేశాను. నిన్నటి రోజు లేదో ఒక సభలో చూశాను, రింగ్ రోడ్డుకి వచ్చి నేనే ఇక్కడ వచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్డు నేనే కట్టాను, నేనే దానికి దాదాపు చేసి అభివృద్ధి చేస్తా అంటారు. ఎంత పచ్చి అబద్ధమండి ఇది! నిజమా చంద్రబాబు నాయుడు గారు గుండె మీద చేసుకుని చెప్పండి. పివి నరసింహారావు హైవేను వచ్చి నేనే ఎక్స్ప్రెస్ హైవే నేనే అభివృద్ధి చేశాను అంటారు. నిజమా చెప్పండి, నిజమా అండి? ఎప్పుడు ఇంగ్లాండ్ శంకుస్థాపన జరిగింది? ఏ రోజు శంకుస్థాపన జరిగింది? 2005లో జరిగింది కాదా అది? ఏడే రోడ్స్ మొత్తం అన్ని వేసి చేసింది. నేను పరిశ్రమగా మంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాం కాదా ఇది? ఇది వాస్తవం కాదా అండి? ఎన్ని ఫ్లేవర్లు వచ్చాయండి హైదరాబాద్లో? ఈ కార్యక్రమం ఎవరు చేశారండి? ఇది మేమా? సైబరాబాద్ సిటీని పెరిగినా పెట్టానంటే పాపం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ నుంచి ఐటీ ఎగుమతులు వచ్చి చూసుకుంటే బెంగళూరుకి మనకి 250 కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉండేది. ఇది ముఖ్యమంత్రి దిగిపోయిన నాటికి 2500 కోట్ల వ్యత్యాసం వచ్చింది. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో గెలిపోయింది. మరి బెంగళూరులో ఐటీ టవర్స్ లేకుండా చెట్ల కింద ఐటీ చేశారండి? అక్కడ చెట్ల కిందన పొలాల గడ్డ కిందన ఐటీ పరిశ్రమ డెవలప్ అయిందా అండి? బెంగళూరులోను చెన్నైలోను మరి ఆ ముఖ్యమంత్రులు మీలాగే
మనకి విద్యుత్ దొరుకుతుంది, మనకు మనకు అందుబాటులో ఉంటుంది, మన తాలూకా ప్రొడక్షన్ కాస్ట్ మీద దీని తాలూకు ఇంపాక్ట్ పడదు, పర్వాలేదు అనే ఒక ధీమాతో ఒక ధైర్యంతో ముందుకు వచ్చారు. ఆ రోజు చేశాం. ఎక్కడ ఉందండి ఇవాళ? ఎన్నికల ముందు ఏం చెప్పారండి ఈ పెద్దలు, ఈ పెద్ద మనుషులు? ఇవాళ వచ్చి నిన్న మనం చూసాం విద్యుత్ దాన్ని ఏ ధరలు ఏ రకంగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు డీటెయిల్గా ఇంకా కావాలనుకుంటే జిల్లా వారి పరిశ్రమ వారి కూడా తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు సడన్ గా జరిగింది, పాలసీ వరకు నాకు ఉన్న జ్ఞాపకం వరకు మీకు చెప్పడం జరిగింది. అవును, అది చెప్తున్నాం కదా సార్. అందుకే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఫార్మా సెక్టర్లు ఎంత డెవలప్ చేశాము, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, రామ్కి ఫార్మా ఇండస్ట్రీ విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయి, అలాగే మా అక్కడ విశాఖపట్నం పైడి ఏ విధంగా వచ్చాయి, ఏ సిమెంట్ ఇండస్ట్రీలో ఎంత ఉత్పత్తిని అధికంగా సాధించాము, స్టీల్కి సంబంధించి ఎంత ఉత్పత్తిని అధికంగా సాధించాము, ఏ రకంగా మీకు సర్వీస్ సెక్టర్ సంబంధించి ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఇంకా కావాలనుకుంటే రెవెన్యూస్ కూడా ఏ రకంగా రాష్ట్రానికి ఆదాయాలు పెంచాము, అవన్నీ చెప్తాం కావాలంటే అన్నీ ఎవ్రీథింగ్ వైట్ పేపర్ మేమే అదే ఇవాళ అదే కోరుతున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్లలో చేసుకున్న ఒప్పందాల్లో ఏ ఒక్కటి ఏవి వచ్చాయనేది వైట్ పేపర్ని మీరు రివిజన్ చేయమంటున్నాం. మీరు అడిగారు తర్వాత దాని మీద రాజశేఖర్ హయాంలో ఏ రకంగా వచ్చిందనేది మేము కూడా చెప్తాం. నాకైతే ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా కోసం కూడా నమ్మకం లేదు. అయితే బాధ్యతను గుర్తు చేస్తున్నాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం లాలుచ్య పడిపోయింది కేంద్ర ప్రభుత్వంతో. ఇది లాలుచ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడ ఏది చూసినా వెనకాల ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మనకి, ఎక్కడ ఏది చూసినా ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. నేను ఏదో మాట్లాడుతాను, నేను ఎప్పుడు కూడా తప్పుగా వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడి నిందించడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. ప్రతి అడుగుకి వెనకాల ఒక అడుగు కనిపిస్తుంది. దాని నుంచి ఇప్పుడు చెప్పవచ్చు వాళ్ళని సంస్కరించవలసిన పరిస్థితులు వచ్చినాయి వాస్తవాలు. నేను ముందు రోజు చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడే గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఆ రోజు. ఏమని ఈ ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం రాజకీయ వ్యాపారం చేస్తుందని చెప్పాను. ఇవాళ చెప్పిన మాట కాదండి. ఏ రోజైతే సింగపూర్ సంస్థతో వచ్చి రాజధానికి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశారో, ఇతర సింగపూర్ వ్యాపార భాగస్వాములు ఏ రోజైతే తెర ముందుకు తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారి తాలూకా సింగపూర్ వ్యాపార భాగస్వామ్యం తెర ముందుకు తీసుకొచ్చి వాళ్ళని రైట్ లైన్లో తీసుకొచ్చి దాన్ని చేద్దాం ట్రై చేశారో ఆ రోజు అని చెప్పాం. లేకపోతే అంత విచిత్రమండి, సింగపూర్ ప్రభుత్వంలో సిగ్నేచర్ చేసిన ఒక అధికారి చుయాంగ్ అనుకుంటా ఆయన పేరు ఏదో అధికారి, ఆ కంపెనీ తర్వాత వచ్చి రెండు కంపెనీలతో వచ్చి ఒప్పందాలు చేసి ప్రైవేట్ కంపెనీ ఒప్పందాలు చేసుకుంటే ఆ రెండు కంపెనీలు మళ్ళీ ఒక కంపెనీ అయ్యి ఇక్కడ రాజీనామా చేసి ఆ కంపెనీ సీఈఓ అవుతారంట, ఆ కంపెనీతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వ్యవహారం చేయాలంట. ఇది ఎక్కడ ఎంత దోపిడీ పట్ట పగలు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అనే దానికి ఒక్క నిదర్శన, అది ఒకే ఒక్క నిదర్శన ఏ రకంగా దోపిడీ జరుగుతుంది ఈ ప్రభుత్వం అనేది. ఇంకా ఎక్కువ అక్కర్లే ఈ రకంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే సింగపూర్ కంపెనీయా లేకపోతే జపాన్ కంపెనీయా లేకపోతే ఈ కంపెనీ అని కాకుండా ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయి ఇవన్నింటినీ కూడా మొత్తం అన్ని రివ్యూ చేస్తామని నేను చెప్పి మా నాయకులు చెప్పారు ప్రతిసారి, అన్ని రివ్యూలు జరుగుతాయని చెప్పి. ఎందుకంటే నువ్వు సక్రమంగా జరిపించండి కార్యక్రమాన్ని. ఎక్కడ ఎక్కడుంది ప్రజలు అంత అసంతృప్తి అంత అల్లడిపోతున్నారు? దాన్ని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్తే ఈ పాటి పచ్చగా ఉండి పల్లెని కలకలలాడవలసిన పల్లెలు పటిసేమ అవినీతితో వచ్చి నీరు లేక పంటలు లేక అయ్యో రామచంద్రరావు ఈ బెల్లరా మనం బతుకనుకునే పరిస్థితికి వచ్చి కాపాలిటేషన్ వచ్చి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు చొప్పందాల పేరుని వచ్చి ఇప్పుడు చూశారు కదండి విశాఖ ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 100 హోటల్స్కి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేస్తే మీరు అడగాలక్కర్లేదు అతన్ని, 100 హోటల్సా నిజమా అవుతాయా
అసలు సబ్ డివిజన్ కూడా హోటల్ పెట్టా మనం అన్ని సబ్ డివిజన్ లేవు కానీ మన దగ్గర సబ్ డివిజన్కి ఒక హోటల్ పెట్టినా ఓ త్రీ స్టార్ ఓ ఫైవ్ స్టార్ పెట్టినా అది లేవు కదండి. అంటే కాగితంటే దాని విలువ లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే దాని విలువ దానికి శానిటరీ ఉండాలి. ఏదైనా ఒక ఒప్పందం జరిగిందంటే దానికి ఒక శానిటరీ ఉండాలి, దానికి విలువ అంటూ ఉండాలి. అంతేగాని ఏదో వాళ్ళు వచ్చారు కోటేశ్వర వచ్చారు మనం సంతకం పెట్టేశాము అని ముఖ్యమంత్రి స్థాయిలో ఫోటో తీసుకున్నాము అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకా దానికి చెప్తే నేను మంత్రివర్ణం జరిగిన విషయాలు ఆ కంపెనీ విషయాలు చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు అలాంటి కంపెనీలు ఉన్నాయి అందులో సరే. కానీ ఏంటి ఇది, ఇది కరెక్ట్ కాదు. ఏదైనప్పుడు కూడా ఇవన్నీ ఒక ఎత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక ఎత్తు, దానికి కట్టుబడి ఉన్నాం. అది ఈ పార్టీ దాని తాలూకు వివరణ ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన కేవలం అధికార పార్టీతో ఉన్న వారి తాలూకు ఒప్పందాలు బయట పెట్టాలి. చక్కటి ఒప్పందాల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి వీళ్ళే. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని అందరినీ కూడా మేము మీతో పాటు రాష్ట్ర